పెళ్లిని పనేమైంది నాన్న? వేణుని విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా? ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా. అదేమిటి నాన్న? శాంతి, ఇప్పుడు ఈ కేసు సెషన్స్ వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఒప్పుకున్నారా నాన్న? తప్పకుండా అమ్మా. అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు, అంతేనా? అది నా ఉద్యోగ ధర్మం శాంతి. దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా? మనిషికి ఒక రకంగా ఉంటుందమ్మా మనసు, దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయాన్ని నిర్ణయించలేదు. నాన్న, వేణుని మీరు బాగా ఎరుగుతారు. అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి వాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి, నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడిన ఆవేశాలే అపరాధాలకు కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం, కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న, వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు, పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తలవొగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతామమ్మా. కాదనటం లేదు, కానీ ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే, కానీ ఈ కేసులో పరిస్థితులు, సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని, మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవునన్న. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంతకంటే నేను గర్వించవలసింది ఇంకేముంటుందమ్మా? శాంతి, ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు, నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటు చూసినా నాకేనమ్మా గెలుపు. నాన్న ప్రయత్నించు శాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. యువర్ ఆనర్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద జ్యూరీ, దిస్ ఈజ్ ఎ క్లీన్ కేస్ ఆఫ్ గోల్డ్ బ్లడెడ్ ప్రీమెడిటేటెడ్ అండ్ డెలిబరేట్ మర్డర్. ప్రాసిక్యూషన్ తరఫు సాక్ష్యాలన్నింటినీ విన్నారు. ముద్దాయే హంతకుడిని గంటాపథంగా నిరూపింపబడింది. అయినా ఒక్కసారి ఆ సాక్ష్యాలన్నింటినీ సింహావలోకనం చేద్దాం. గత జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ముద్దాయి ఒక అమ్మాయిని విద్యానగరం తీసుకువెళ్ళాడు. అనుకున్న ప్రకారం హత్య చేశాడు. సావు కేక విన్న మరుక్షణం అక్కడికి ఒకరు కాదు ఇద్దరు పరిగెత్తుకు వెళ్ళారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరూ మెరుపు తీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగిండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు. విచారణలో హంతకుడు తానే అమ్మాయిని స్వయంగా రాతి కేసు కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు. శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది. కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. మిస్టర్ వేణు, హత్య చేశానని వాదిస్తున్నారే, ఎవరా అమ్మాయి, ఎందుకు చేశారు? యువర్ ఆనర్, ఆ అమ్మాయి ఎవరు, ఆమెను హత్య చేయడానికి కారణమేమిటో నేను చెప్పగలిగితే అసలు ఈ హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కదా. వివరాలు చెప్పడానికి, వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు? నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు. యువర్ ఆనర్, ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను. యువర్ ఆనర్, నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు, నేను అనుమతించను. అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు, కోర్టు వారిని. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు. ఆ వకాలతను అనుసరించే నేను ఇప్పుడు అపీల్ అవుతున్నాను. Yes, you can proceed. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి. Yes. ఇన్స్పెక్టర్ గారు, హత్య చేయబడిన అమ్మాయి ఎవరు? తెలీదు. ఏ ఊరు? తెలీదు. పేరు? తెలీదు. ఆ అమ్మాయికి ముద్దాయికి ఏమిటి సంబంధం? ఇంతవరకు తెలీదు. అంటే
హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకేమీ తెలియదన్నమాట. చేయవలసిన విచారణలు ప్రకటనలు అన్ని చేశాం. ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరూ ఉన్నట్లు లేదు. అందువల్ల ఆమె అనాథని తీర్మానించాం. అంతకంటే ఇంకేమీ తెలియదు. మరి ఏమీ తెలియకుండా ముద్దాయ్య అంతా కూడా ఎలా తీర్మానించారు, ఎలా ఖైదు చేశారు? అదే, హత్య చేశాను ముద్దాయ్య ఒప్పుకున్నాడు. అదిగాక హత్యాస్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? ఒక అమ్మాయిని ఎవరో హత్య చేశారని, హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని, వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు. మరుక్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయ్య అరెస్ట్ చేశాను. అలాగా? అంటే మీరింట్లో యూనిఫారం లోనే ఉన్నారన్నమాట? మామూలు దుస్తుల్లోనే ఉన్నాను. ఆ దుస్తుల్లోనే వెళ్ళారా? లేదు, యూనిఫారం వేసుకునే వెళ్ళారు. వేసుకుని అంటే వాడు వచ్చి చెప్పిన తర్వాతనేగా? అవును. దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయింది? 10 నిమిషాలు. హత్య జరిగిన స్థలానికి మీ ఇంటికి ఎంత దూరం? దాదాపు 2 మైళ్ళు ఉంటుంది. ఈ 2 మైళ్ళు వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? సుమారు 20 నిమిషాలు ఉంటుంది. దుస్తులు మార్చుకోవడానికి 10 నిమిషాలు, హత్య జరిగిన చోటికి వెళ్ళడానికి 20 నిమిషాలు, మొత్తం 30 నిమిషాలు. అంటే అరగంట తర్వాతనే మీరు ముద్దాయిని చూశారు. అవును. మరుక్షణమే ఖైదు చేశానని చెప్పారే. అంటే నేను అక్కడికి వెళ్ళిన మరుక్షణమే అని నా అభిప్రాయం. ఓహో, దట్స్ ఆల్ యు కెన్ గో. ఏవయ్యా, ఒక్కడిని పిలిస్తే ఇద్దరు వచ్చారు. పిలిచినారు కదండి. పిలిచింది ఒక్కనే. అట్ట అంటే ఎట్టతారా? ఇద్దరం కలిసే వెళ్ళాం, కలిసే చూసాం, కలిసే రిపోర్ట్ చేసాం, ఇప్పుడు కలిసే సాక్ష్యం చెప్తాం. ఏమంటావు బావా? అంతే బావా. మీ ఇద్దరు భీమన్ ఎవరయ్యా? భీమన్న నేను. సార్ నువ్వు వెళ్ళు. బావా, మన జడ్జి గారు చాలా మంచి అయినట్టుగానే నువ్వు ఉండదు ఉండట్టు, చూసింది చూసినట్టు చెప్పేసిరా అంతే. ఏం భయం లేదు, నేను గడపకాడ ఉంటా. గడపకాడ ఉంటావా? ఉండదు. మరే వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. చెప్పు. దేవుని ఎదుట ప్రమాణం చేసి. దేవుని ఎదుట ప్రమాణం చేసి. ప్రమాణం చేసి? నిజమే చెబుతాను. నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను. అయ్యి బాబోయ్, తప్పు కాదంటండి. చెప్పు చెప్పు. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఇదిగో చూడు, ఖూనీ జరిగిన రోజున నువ్వు ఆధార్నే వెళ్ళినట్టు చెప్పావు. నేను ఒక్కడే ఏంటండి, మా బామ్మద్దు కూడా వచ్చాడండి. అది సరే, ఆ వేళప్పుడు ఆధార్ని ఆ చోటుకి ఎందుకు వెళ్ళినట్టు? అదేంటి అమ్మగారు, మేము పొలం నుంచి వచ్చే దారి అదే కదండి. ఓహో, అవునా అండి? వస్తుంటే ఒక ఆడకూతురు కేక వినిపించిందండి. అమ్మా బాబో వినిపించిందా అండి? ఏంట్రా ఇదని చెప్పేసి ఆ పొలం గారి దగ్గరగా వెళ్ళి చూసామండి. ఏం చూసారు? ఇంకేముందండి, ఒక ఆడకూతురు చచ్చి పడుందండి, చుట్టూ రక్తపు ఎల్లో అండి. తర్వాత ఇంకేముందండి, ఇదేదో కొంప ములిగింది అని చెప్పి ఒక కొరకని ఇన్స్పెక్టర్ గారి ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి చెప్పేశామండి. ఏం చెప్పారు? ఏం చెప్తామండి, చూసిందే చెప్పామండి. ఆ గుట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడుందండి, చంపినైనా ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి. ఆ చంపినైనా ఎలా చంపాడు? కత్తితో పొడిచాడా? కత్తి కాదండి. తుపాకీతో కాల్చాడా? అబ్బే, మరి ఎలా చంపాడు? అదేంటండి అమ్మగారు, ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి? మేము చంపేటప్పుడు మేమన్నా కళ్ళతో చూసామా అండి? మరి చూడకుండానే చంపినైనా పక్కనే ఉన్నాడని ఎలా చెప్పావు? అవునండి, ఎలా చెప్పామండి? ముందు చెప్పా, ఎలా చెప్పావు? అడుగానండి, ఆయన ఉన్నాడండి, బిక్కు బిక్కుమని బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి. నిలబడి ఉంటే ఒళ్ళంతా ఒకటే రకత మరకలండి. రకతం ఎలాగా ఉంది కదా, ఈయనే దంపుంటాడని చెప్పేసి మేము తీర్మానం చేసుకునండి మేము చెప్పేశామండి. ఓహో, మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది? ఎంత ఉంటుందిలేండి, నేను ఇక్కడ ఉన్నానా అండి? అదిగోండి, ఆ తలపాక చుట్టుకున్న వకీలయ్య గారు లేరండి, ఆయనే పీని. అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారన్నమాట. అంతే కదండి. మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే ఖూనీ చేశారని చెప్పారే. అయ్యో బాబోయ్, దేవుడు సాక్షండి, మీతో ఏం కాదండి అమ్మా. సాక్షిని ముద్దాయి గారు నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం. మిస్టర్ ఆనందరావు, యూ నీడ్ నాట్ ఎడ్యుకేట్ ది కోర్ట్. థ్యాంక్ యూ రానర్. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. మీరే నా ఖూనీ చేసింది? లేదండమ్మా, మేము కాదండమ్మా, ఊరికి తమాషా చూస్తా నుంచున్నామండి. మీలాగే ఆయన కూడా తమాషా చూస్తూ ఉండొచ్చుగా. ఉండొచ్చు. వెరీ గుడ్. ఇలా రావయ్యా, శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళారు అంతేగా? లేదమ్మా, ముందు స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ పొలంగా ఇంటికి వెళ్ళామండి. ముందు స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారింటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? ఎంత అండి, ఒక 1/2 గంట పట్టి ఉంటుందండి. సరే, నువ్వు వెళ్ళచ్చు. నమస్కారం తల్లి. డాక్టర్ చక్రవర్తి గారు, మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవం మీద కత్తితో పొడిచిన గాయం ఉన్నట్టు రాశారు. అవును. అయితే కత్తితో పొడిచింది ముందా, కొండ మీద నుంచి పడదోసింది ముందా? కత్తి పోటీ ముందై ఉండాలని నా అభిప్రాయం.
కారణం? అంత ఎత్తైన కొండ మీద నుంచి పడద్రోసిన తర్వాత మనిషి బ్రతికుండడం అసాధ్యం. చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఆవేశంలో పొడిచాడనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం. అంటే కత్తిపోటు వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చిందంటారు? అవును, చాలా ఎక్కువగా వచ్చింది కూడా. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యు కెన్ గో. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, మెరుపు తీగల్లో ఆ ఇద్దరు మనుషులు పరిగెత్తారు, వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్. కానీ హత్య జరిగిన గంట సేపటికి గానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్షను అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు తానే పట్టుబడతాడు. అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి, ఈ దృశ్యాన్ని చూడాలి, తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా? ఎందుకు కూర్చుని ఉంటాడు? యువర్ ఆనర్, ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు, ఏదో ఉద్రేకంలో చేసుంటాడు. నెత్తులు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు, పారిపోదామన్నా కాళ్ళాడలేదు. అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు. యువరానర్, హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు. యువరానర్, కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు. కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ? పొడిచినది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు. ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని, వాగ్ధాటిని, చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు, కప్పిపుచ్చారు. యువర్ ఆనర్, వాటిని విస్మరించడం లేదు, కప్పిపుచ్చడం లేదు. డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. ఎస్ డాక్టర్. కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి లాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా? కత్తి లాంటి రాయి ఎలా ఉంటుంది? నాట్ క్వశ్చన్. అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు. ఏమిటిది రాయి? అదే కత్తిలాగుందా లేదా? ఉంది. ఇలాంటి రాయి ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరాన్ని గుచ్చుకుని ఉంటే కత్తిపోటు లాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా? ఉంది. థ్యాంక్ యూ. ఎవరానా, అందుచేత కత్తిపోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తిపోటు వల్ల ఏర్పడలేదు, ఆ రాతి వల్ల ఏర్పడినది. మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులికేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా, కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మా, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా, నువ్వా గుడ్డిదానివి? నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలవు, నాకు బాగా తెలుసు. ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళజోడు. ఇది? ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని ఇదివరకు ఇలా ఎక్కడికైనా షికారు తీసుకువెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకువెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు, విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. యువరానర్, ఇది నూటికి నూరు పాళ్ళు అబద్ధపు సాక్షి ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో,
నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి, నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. యువరానర్ హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని కుట్టిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలను చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట, ఆమె చూసిందట, ఆనందించిందట, ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలలను శిల్పాలను చూడగలుగుతుందా? యువరానర్ ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెబుతున్న అబద్ధ సాక్ష్యం ఇది. యువరానర్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధురాన్ని అవమానించడమా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చిగుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు. ఆమె కళ్ళు లేనిదా? ఎవరన్నారు? నేను చెప్తున్నాను, ఆమెకు కళ్ళున్నాయి. ఆమె భర్తే ఆమెకు కళ్ళు. తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది, ఆనందిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు, చవి చూడలేని ఆనందం లేదు. ఈ రహస్యం మీకెవరికీ అర్థం కాదు. కారణం, ఇది స్త్రీ హృదయం. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.